కలియుగములో ఒక విశేషమైనటువంటి చారిత్రకమైనటువంటి ఒక కథనం ఉందని చెప్పని కూడా అనుకోవాలి. ఒకనొక దశలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది. నారద మహర్షి విశేషమైనటువంటి వ్యక్తి, బ్రహ్మదేవుడి యొక్క 10వ మానసపుత్రుడు అతను. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇంకా చెప్పేదానికి ఎంత చెప్పినా అంత తక్కువేనమాట నారద మహర్షి గురించి. అంత గొప్ప వ్యక్తి నారదుడు ఆయన. అందుకే స్వామిని దేవర్షి నారద అంటారనమాట. దేవర్షి దేవతలు కూడా అనమాట ఆయన్ని నమస్కారం చేయించుకునేటువంటి శక్తి ఒక నారద మహర్షికే ఉంది. ఎంతోమంది ఋషులు ఉన్నారు, కాదనట్లేదు. అంత గొప్ప ఋషి నారద మహర్షి. ఒకసారి నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఒక చిన్న సందేహం, స్వామి ఆ సందేహానికి నాకు నివృత్తి కలిగించండి తండ్రి అని చెప్పి. ఏమి సందేహం నారదా అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి అడిగాడు, మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ములని దర్శనం చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏంటి స్వామి, దానికి నాకు సమాధానం కావాలి అని చెప్పి నారద మహర్షి విష్ణువుని అడిగినప్పుడు నారాయణుడు స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, నేను ప్రత్యేకించి మీకు చూపించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు, ఆ చిన్న విషయానికి మీరు కలియుగంలో వెళ్తే మీకు సమాధానం దొరుకుతుంది అంటాడు. నారద మహర్షి అక్కడి నుండి బయలుదేరి నేరుగా కలియుగంకి వస్తాడు. కలియుగంలో ఆయన మంత్రం అందరికీ తెలుసు, నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణ 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 నారాయణ. ఆయన ఎప్పుడు కూడా నారాయణ కవచాన్ని, నారాయణ మంత్రాన్ని స్తుతిస్తుంటాడు, స్తోత్రం చేస్తుంటాడు. ఎంత దూరమైన ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా, రాక్షసులతో మాట్లాడాలనుకున్నా, గొప్ప గొప్ప మేధావులతో మాట్లాడాలనుకున్నా, దేవతలతో మాట్లాడాలనుకున్నా, బ్రహ్మ శివుడు లాంటి ఉన్నతమైనటువంటి దేవతలతో మాట్లాడాలనుకున్నా, ఈయన నారాయణ కవచం చెప్పుకొని స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు వితౌట్ అపాయింట్మెంట్. అతనికి ప్రత్యేకమైనటువంటి వేచి చూడాలి, మళ్ళీ కలవాలి దేవుణ్ణి అనేటువంటిది లేదు. నారదుడు వస్తున్నాడంటే వాళ్ళే హార్గ్యపార్గ్యాలతో స్వాగతం పలుకుతారు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఋషి నారద మహర్షి. సో ఈ నారద మహర్షి కలియుగంలోకి దిగంగానే ఒక ప్రదేశం, ఒక దిక్కు వైపు ఒక పశ్చిమాన ప్రయాణం చేశాడు. వెళ్ళంగానే పేడలో ఒక పురుగు, పేడ పురుగు అంటారు, ఆ పురుగు జుమ్మని మోగుతూ పలుకుతూ ఉంటుంది. ఆ పురుగు దగ్గరికి వెళ్ళంగానే ఆ పురుగు సమాధానం చెప్పేటువంటి దానికి ఆ యొక్క చిహ్నాలు కనబడతాయి. ఎమ్మటే ఆ సమాధానం చెప్తుందని తెలుసుకోగానే పేడ పురుగు నారదుడికల్లా ఇలా చూసి జుమ్మని చనిపోయిందంట. ఏంది పేడ పురుగు చనిపోయింది అనేసని నేరుగా స్వామి ఏం చేశాడంటే, నారద మహర్షి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్ళి, ఆ పురుగు చనిపోయింది స్వామి, నాకు సమాధానం చెప్పలేదు కలియుగం అన్నాడు. ఇంకొక పర్యాయము కలియుగానికి వెళ్లాల్సి ఉంటుంది నారద అన్నాడు. ఇంకొక పర్యాయం కూడా కలియుగానికి వచ్చాడు నారద మహర్షి. నారద మహర్షి మళ్ళీ కలియుగానికి వచ్చాడు. కలియుగానికి వచ్చి ఒక ప్రదేశానికి నడిచి వెళ్ళాడు ఉత్తరపు వైపు. అక్కడ రెండు పావురాళ్ళున్నాయి. ఆ పావురాల్లో ఒక పావురము నారదను చూసిన ఎమ్మటే గిలగిలగిలగిల కొట్టుకొని చనిపోయిందంట. నారద మహర్షికి ఆశ్చర్యం వేసింది. నన్ను చూడంగానే ఈ పావురం చనిపోయింది ఎందుకనేసని మరలా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మళ్ళీ చెప్పాడు, ఈసారి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది మరలా అనేసని. నారద మహర్షి భయపడి, స్వామి వద్దులేండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను స్వామి అన్నాడు. లేదు నారద, వెళ్ళాల్సి ఉంటుందన్నాడు. సో మన యొక్క సందేశం ఏంటంటే, మహాత్ముల దర్శనం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతాము, మహాత్ములను చూడడం ద్వారా మహాత్ముడు అంటే ఎవరు అనేటువంటి అంశం మీద మనం చర్చిస్తున్నాం. సో నారద మహర్షి మరలా భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వస్తే ఒక గోవు అప్పుడే ప్రసవించిందనమాట. ప్రసవించినటువంటి గోవు, ఆ దూడ లేక దూడ పాలు తాగుతుంది. నారద మహర్షి వచ్చినటువంటి ఆ నారాయణ మంత్రాన్ని, నారాయణ నారాయణ అనేటువంటి మంత్రాన్ని వినంగానే ఆ లేక దూడ ఇలా నారదుడి వైపు చూసి గిలగిలా గిలగిలా కొట్టుకొని ఆ దూడ కూడా చనిపోయింది. ఆశ్చర్యపోయాడు నారద మహర్షి. అయ్యో, గోవు చాలా పవిత్రమైనటువంటిదనమాట. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, భూమాతకు భారమైపోతే విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలంటే భూమాత స్వయంగా గోవుగా మారుతుందంట. గోవుగా మారి, గోమాతగా మారి అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటుందంట. మనకు తల్లులు చాలామంది ఉన్నారన్నమాట. మనల్ని కనినటువంటిదే, కానీ మనల్ని ప్రసవించినటువంటి అమ్మ
మన తల్లిపాలు లేకపోతే గోవుపాలు అడుగుతాం. అమ్మ, గోవు ఒక అమ్మ, మనకి దాసిగా పనిచేసేటువంటి దాసి ఒక అమ్మ. అమ్మ గురించి చెప్పుకుంటూ ఉంటే రాజ్యంలో పరిపాలన చేసేటువంటి రాజు భార్య ఒక అమ్మ. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం అన్న భార్య ఒక వదిన ఒక అమ్మ. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే బ్రాహ్మణుడు భార్య మనకు ఒక అమ్మ. ఇంకా మాట్లాడుకున్నట్లయితే మాత్రం మనకి భార్య తల్లి మన అత్తగారు ఒక అమ్మ. ఇంతమంది అమ్మలు. ఈ అమ్మలకు మూలాధారము గోమాత, గోవు మహాతల్లి అమ్మ, గోమాత గోవు అమ్మ. సో ఆ గోవే మరణించింది. నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవులు గోవిందుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అలాంటి గోవులు, గోవు చనిపోయిందంటే ఎంత కీడు శంకిస్తుందో అని చెప్పి నారద మహర్షి ఆశ్చర్యపోయి కన్నీరు పెట్టుకుని నేరుగా తిరిగి వెళ్ళిపోయాడు వైకుంఠ లోకాలకి. నేను ఇంకా రాను కలియుగం లేకని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయం చెప్పాడు. పేడ పురుగు చనిపోయింది, నేను బాధపడలేదు, కొంత బాధపడ్డాను. ఆ పావురం చనిపోయింది, బాధపడ్డాను. ఆత్మ ఇక్కడ సమానమైనటువంటిది. వృక్షములో ఉన్నటువంటి ఆత్మ, మానవుడి శరీరంలో ఉన్న ఆత్మ, పక్షులలో ఉన్నటువంటి ఆత్మ, జంతువులో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మ ఒకటే. నయనం చందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచ్చదేం క్లేద ఎంతోమో నచోచితూ మారుత. ఆత్మ నీటి చేత తడపబడదు, నిప్పు చేత కాల్చబడదు, గాలి చేత ఆర్పివేయును సమర్థత లేనటువంటిది. అర్జున, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఆత్మ గురించి గతంలో మాట్లాడుకున్నాం, అంత గొప్పది. కాబట్టి వృక్షము ఇది ఎండలో తడుస్తుందంటే వృక్షము కన్నా ఓర్పును కలిగి ఉండాలి. వృక్షం అంత ఓర్పును కలిగి ఉండాలి. గడ్డి కింద మలుస్తుందంటే తను ఎన్నిసార్లు తొక్కినా మళ్ళీ పైకి లేస్తుందన్నమాట. గడ్డి కన్నా వినయంగా ఉండాలి. హ్యూమిలిటీ, వినయాన్ని నేర్పుతుందన్నమాట గడ్డి. వృక్షం ఓర్పును నేర్పుతుంది. ఎండొచ్చినా అలానే ఉంటుంది, వర్షం వచ్చినా అలానే ఉంటుంది. తృణాదపి సునీచేన తరోరిబా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అంటాడు చైతన్య మహాప్రభు శిక్షాష్టకం అనేటువంటి ఒక గ్రంథంలో మాట్లాడే విషయాన్ని. అంత గొప్ప స్థితి భారతదేశంలో ఉన్నటువంటి సాధువులు జీవించారు. నారద మహర్షి మరలా వైకుంఠ లోకాల నుండి ఇంకా రానన్నాడు. విష్ణు చెప్పాడు ఇది లాస్ట్ సారి మీరు వెళ్ళిరండి అన్నాడు. నారద మహర్షి మళ్ళీ నారాయణ మంత్రాన్ని చెప్పుకుంటూ భూలోక పర్యటనకు రాగానే భూలోకములో ఒక ప్రదేశంలో దిగి రాజుకి పిల్లలు లేరు. ఆ నారద మహర్షి వచ్చినటువంటి వేళా విశేషము తనకు 100 మంది భార్యలు. ఆ భార్యల్లో చివర భార్య అయినటువంటి ఒక స్త్రీ ఒక కుమారుడికి జన్మనిచ్చిందనమాట గర్భం దాల్చి. నారద మహర్షి వచ్చినటువంటి వేళా విశేషమని రాజుగారు స్వయంగా వెళ్ళి ఆయనకి ఆర్ఘ్యము పార్ఘ్యము చేసి నేరుగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు తన కూర్చున్నటువంటి ఆసనం మీద. అంత గౌరవించేటువంటి వారు అంటే సాధువులు అంటే అంత గొప్పవారు, చాలా గొప్పవారు. సాధువులను సాధు దర్శనం సర్వ పాప నాశనం అంటుంది. సాధువులను ఒక్కసారి చూస్తే సర్వ పాపాలు కూడా పోతాయి. అంటే తెల్లవారితో మన మామూలుగా అన్నమాట ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయములో ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః అని శరీరం మొత్తం కూడా అన్నమాట తిలకం నారాయణ కవచం అంటారు. ఈ కవచం మనిషిని అంత అద్భుతంగా రక్షిస్తుంది. కాబట్టి ఆ కవచం పేర్లు చెప్తూ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః. ఇది నారాయణ కవచం. ఆ మంత్రాలు చెప్పి తిలకధారణ చేయడం ద్వారా మనం రక్షణలో ఉంటాము. మనం ఏ విధంగా అయితే మాత్రం తరంగాలు ఈ యొక్క సెల్ఫోన్కు ఆ తరంగాలు ఏ విధంగా అయితే మాత్రం తాకుతూ ఉంటాయో ఆ వైబ్రేషన్స్, ఈ నారాయణ కవచం ద్వారా కూడా మానవుడు ఆ కవచంలో రక్షణ పొందుతూ ఉంటాడు. సో అంత గొప్ప కవచం, అంత గొప్ప మంత్రం నారాయణ మంత్రం. మరలా చాంటింగ్ చేసుకుంటూ జపించుకుంటూ రాగానే రాజుగారు తీసుకెళ్లి కూర్చోబెట్టి స్వయంగా ఆర్ఘ్యము పార్ఘ్యం ఇచ్చి నమస్కరించి, స్వామి మీరు చాలా గొప్పవారు, స్వామి మీరు వచ్చిన వేళా విశేషం మా కుమారుడు జన్మించాడు, రండి స్వామి నా కుమారుడిని ఆశీర్వదిద్దురని చెప్పి నారద మహర్షిని తీసుకెళ్ళాడు. నారద మహర్షి వెళ్ళంగానే ఈ ఒక్క విషయాన్ని బాగా గమనించండి. ఆ పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు, అప్పుడు పుట్టినటువంటి రోజులు పిల్లవాడు ఎలా ఉంటారండి, ఆ పిల్లవాడు సరామని అలానే కొంచెం పొడవుగా సాగి లేచి నుంచోని సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దండవత్ ప్రణామం. దండము అంటే ఏమి, కర్ర కట్టి ఏ విధంగా అయితే ఇలా పెట్టి వదిలితే పడిపోతుందో అలా ప్రణామం చేసి నారద మహర్షికి, ఓ మహాపురుష నన్ను ఉద్ధరించేదానికన్నమాట ఈ లోకానికి వచ్చినటువంటి దేవదేవా, నా శిరస్సు వంచి నీ పాద పద్మములకి తాకుతూ నమస్కరిస్తున్నాను అంటాడు. నారద మహర్షికి అర్థం కాదు, ఎవరు మీరు నన్ను పరీక్షించేదానికి వచ్చినటువంటి బ్రహ్మ విష్ణువా మహేశ్వరుడా, ఎవరు మీరు ఈ లీల నాకు అర్థం కాలేదంటే అప్పుడు చెప్పాడంట ఆ పిల్లవాడు,
మొట్టమొదటిసారిగా నన్ను నేను పాపిని, చాలా పాపాత్ముణ్ణి, ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేశాను. పెంటలో పురుగయ్యాను, ఒక పేడలో పురుగయ్యాను, చిన్న పురుగు, ఒక చిన్న బూసి అయ్యాను. ఆ పురుగుగా ఉన్నటువంటి నన్ను మీరు నా దగ్గరకు వచ్చి నన్ను చూడంగానే నేను ఆ పురుగుగా ఉన్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టి నేను వచ్చేసి పావురంగా శరీరం తీసుకున్నాను. ఆ పావురంగా శరీరం తీసుకున్నటువంటి నేను పావురంగా కూడా అనమాట చనిపోయి ఆ శరీరం విడిచిపెట్టి ఆవు దూడగా శరీరం తీసుకున్నాను. ఆవు దూడ దగ్గర కూడా మీరు నన్ను వచ్చి ఆశీర్వదించారు. ఆ దూడ శరీరం నుండి కూడా విడిచి ఈ రాజుగారు కుమారుడికి శరీరం తీసుకున్నాను. నేను ఈ రాజుగారు కుమారుడికి శరీరం తీసుకోవాలంటే ఎన్ని జన్మలు పడుతుందంటే 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి మానవ జన్మ. అంత గొప్ప జన్మ ఈ మానవ జన్మ. ఈ జన్మ లభించడం అంటే నాకు ఆశామాష కాదు. కాబట్టి కేవలం ఒకే ఒక కారణం ద్వారా అనమాట ఇంత గొప్ప జన్మ వచ్చింది నాకు. ఏమి కారణం అంటే మహాత్ముడైనటువంటి మిమ్మల్ని దర్శనం చేయడం ద్వారా నాకు ఇంత గొప్ప జన్మ వచ్చింది. అంటే విష్ణువుని అడిగాడు కదా ప్రశ్న నారద మహర్షి, సాధువుల యొక్క దర్శనం ఎలాంటిది స్వామి అని. అంటే సాధు దర్శనం సర్వపాపనాశనం. అంటే మహాత్ముల యొక్క దర్శనం ఎలాంటిదంటే విష్ణుమూర్తి చేయించాడనమాట. ఆయనకి భక్తులంటే పరమ ఇష్టం అనమాట. అంత గొప్ప దేవుడు విష్ణు భగవానుడు అని చెప్పని కూడా అనుకోవాలి. ఎవరైతే తనకు దాసాన 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 దాసులుగా ఉంటారో వారికి స్వామి స్వయంగా దాసాన 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 దాసుడు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి స్వామి. కాబట్టి భక్తులంటే అత్యంత ప్రీతికరమైనటువంటి వ్యక్తి. ఒక్కసారి స్వామి నారాయణాన్ని గట్టిగా పిలిస్తే స్వామి స్వయంగా ప్రత్యక్షం అవుతాడు. కలియుగంలో చాలా ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే నాహం తిష్టాని వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేను వైకుంఠంలో ఉండను, ఇంకెక్కడ ఉంటారు? యోగుల యొక్క హృదయాల్లో కూడా ఉండను, ఇంకెక్కడుంటారు? మద్భక్త ఎత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడ నా నామ సంకీర్తన చేస్తుంటారో, ఎక్కడ నా భక్తులు నా గురించి చర్చిస్తుంటారో, సత్సంగం చేస్తుంటారో, అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను. కలియుగంలో భగవానుడి యొక్క రూపం ఏంటో తెలుసా అండి? కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో నామరూపంలో శబ్దరూపంలో ఉన్నాడు. రామ అంటే పలుకుతాడు స్వామి, కృష్ణ అంటే పలుకుతాడు, వెంకటేశ్వర అంటే పలుకుతాడు. కలియుగంలో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటండి, మనం చర్చిస్తాములేండి ఇక మున్ముందు కూడా. వేం అంటే పాపాలు, కటహ అంటే తీసివేయబడేది, వెంకట అంటే పాపాలను తీసివేసేటువంటి విధానమే వెంకట. అందుకే కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అంత ప్రబలం. కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామికి, దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి వేం అంటే పాపాలు. అందుకే వెంకటాచలం, ఆ వెంకటాచలంలో అడుగు పెట్టడమే ఒక అదృష్టం అనమాట. కాబట్టి ఎన్నో లీలలు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏవేతి తత్విత తత్వాదేహం పునర్జన్మ నైతి మామేశ్వ అర్జున. నా జన్మ కర్మ అన్నీ కూడా చాలా దివ్యమైనటువంటివి, దేదీప్యమైనటువంటివి. ఆయన లీలలు వింటేనే చాలు. ఒకటా రెండా మూడా నాలుగా ఎన్ని లీలలు చేశారు, ఎన్ని లీలలు చేశారు. భగవద్గీతలో 701 శ్లోకం ఉంది. చిట్ట చివర శ్లోకం ఏంటండి? మామూలుగా చెప్పాలంటే ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయర్భూతి ధ్రువా నీతిర్మ తిర్మమ. యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, మేటి ధనుర్ధర అయినటువంటి అర్జునుడు ఎచ్చట ముందురు, అచ్చట సంపద విజయము అసాధారణ శక్తి నీతి నిశ్చయముగా ఉండును, ఇది నా అభిప్రాయం అన్నాడు. కాబట్టి అంత గొప్పది భగవద్గీత. తలరాతన మార్చగల అద్భుత గీత భగవద్గీత. భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకిచ్చినటువంటి ఒక వరం. కలియుగంలో అత్యంత షార్ట్ కట్ ద్వారా భగవంతుని చేరుకునేటువంటి స్థితిని మనకు ప్రసాదించారు. సో మీరందరూ కూడా మహాత్ముడు అంటే భగవన్నామ స్మరణ చేసేవాడు, భగవంతుని యొక్క నామాన్ని ధరించినటువంటి వాడు, ఇతరుల్లో ఉన్నటువంటి చెడు గుణాలు మాని మంచి గుణాలను స్వీకరించుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాడినే మహాత్ముడు అంటారు. అలాంటి మహాత్ములు మీరందరూ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమ